అందరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే, ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా
ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున ఒక విన్నపం విన్నవిస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు, ఆశ్చర్యపోయారు. ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు, 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.